హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా స్మార్ట్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన సాబుదానా హల్వా చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని కానీ మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని చేసుకొని తింటూనే ఉంటారు. చాలా ఈజీ అండి. అది ఎలా చేయాలంటే, ముందుగా ఒక కప్పు నిండా నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఏదైనా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు వాటర్ పడతాయి, మిక్సీ పొంగదు అంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న దానిలో ఇప్పుడు వాటర్ కలుపుకొని ఏదైనా స్ట్రైనర్లో వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చిక్కటి పాలలాగా వడకట్టుకోవాలి. నాకు ఇక్కడ బ్రౌన్ షుగర్ అవైలబుల్ ఉండడం వల్ల నేను బ్రౌన్ షుగర్ని వాడుతున్నాను. కానీ మీరు మాత్రం నార్మల్ షుగర్నే వాడుకోవచ్చు. రుచిలో ఏ మార్పు ఉండదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి బాండి పెట్టుకొని అందులో 1.5 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకుందాం. అందులో 1 పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు తిప్పుకోవాలి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యి పాకం రూపంలో వస్తూ ఉండగా దీన్ని ముదురుపాకం రానివ్వాలి. ముదురుపాకం అంటే మీరు వాటర్లో వేసుకొనైనా చూసుకోవచ్చు. లేదు అంటే ఈ పాకం అంతా ఇలా బాండి అంచులకి పలుకులు పలుకులుగా అంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో తీసి ఉంచుకున్న సగ్గుబియ్యం పాలను పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండగా ఇది థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా థిక్ పేస్ట్ లాగా తయారైన దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇది ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగంత నెయ్యిని యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. దీనికి నెయ్యి అనేది 1 పావు కప్పు దాకా పడుతుంది. ఈ 1 పావు కప్పు నెయ్యిని మనము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఇలా నెయ్యిని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. బ్రౌన్ షుగర్ వల్ల నాకు ఈ రంగు వచ్చింది. అదే నార్మల్ షుగర్కి అయితే మీకు లేత రంగులోనే ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసుకుందాము. ఇలా దొరగా ఫ్రై అయిన జీడిపప్పు పలుకుల్ని మనం ఇప్పుడు ఆ హల్వాలో వేసుకొని తిప్పుకోవాలి. ఇలా తిప్పుతూ ఉండగా హల్వా అనేది బాండి అంచుల నుంచి విడిపోతూ ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ ఉండగా నెయ్యి అనేది హల్వాలోంచి బయటికి వస్తుంది. అలానే హల్వా కూడా బాండి నుంచి సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్ వచ్చిందంటే హల్వా మనకి రెడీ అయిపోతుందని అర్థం. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు ఇలాచి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా, హల్వా అనేది మీకు బాగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు ఈ హల్వా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరమైన హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసుకొని నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.